సమగ్ర భూ సర్వేకు తెలంగాణ సర్కార్ సన్నద్దమైంది. ముందుగా ప్రభుత్వ భూముల సర్వే చేపట్టి ఆ తర్వాత పట్టా భూముల ప్రక్రియ మొదలు పెడతారు. 3 నెలల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని భావిస్తోంది. భూదస్త్రాల ప్రక్షాళన వేళ ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర భూ సర్వే చేపడుతోంది. తెలంగాణలో భూభారతి భూదస్త్రాల ప్రక్షాళన కార్యక్రమాలలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ సర్కార్ సమగ్ర భూ సర్వేకు సిద్దమవుతోంది. 2-3 నెలల్లోనే సర్వే ప్రక్రియను ప్రారంభించాలని భావిస్తోంది. ఈ కార్యక్రమంతో భూ సమస్యలన్నింటికీ ముగింపు పలకాలని నిర్ణయించింది. ఈ సర్వే కోసం బడ్జెట్లోనూ 400 కోట్ల రూపాయల మేరకు కేటాయింపులు చేసింది. సర్వేలో ప్రైవేటు సంస్థల సేవలను ఉపయోగించుకోనున్నారు. మొదట ప్రభుత్వ భూముల సర్వే చేపడతారు. అక్షాంశాలు రేఖాంశాలతో ఖచ్చితమైన హద్దులు గుర్తించేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డీజీపీఎస్ సర్వేకు సర్కార్ మొగ్గు చూపుతోంది. అందులో భాగంగా మొదట తెలంగాణలో ఉన్న అటవీ దేవాదాయ అసైన్డ్ వక్ఫ్ ఇతర ప్రభుత్వ భూముల హద్దులను తేల్చాలని నిర్ణయించింది. ప్రభుత్వం వద్ద ఉన్న మాతృ దస్త్రాల సహాయంతో సర్కారు భూముల సర్వే చేపడతారు. దస్త్రాలు లేని వాటికి గ్రామాల్లోని సమాచారం ఆధారంగా హద్దులు నిర్ణయిస్తారు. ఎక్కడైనా ఆక్రమణలకు పాల్పడినట్లు తేలితే నోటీసులు జారీ చేస్తారు. గడువు ఇచ్చి యాజమాన్య హక్కులు లింక్ దస్త్రాలను సమర్పించాలని సూచించి సరిచేస్తారు. కొన్ని జిల్లాల్లో సర్వే నెంబర్లు ఒకచోట, సాగు చేస్తున్న ప్రాంతం మరోచోట ఉన్న ఉదాహరణలు అనేకం ఉన్నాయి. అంతేకాకుండా చేతిరాత దస్త్రాల్లో విస్తీర్ణం పెరగడం తరగడం చోటు చేసుకుంది. సర్వే సందర్భంగా వీటిని సరిచేసే సమయంలో వాటి యజమానులు అభ్యంతరం తెలిపే అవకాశముంది. కొలతల్లో రైతుల విస్తీర్ణాలు తగ్గినా పెరిగినా వివాదాలు తలెత్తుతాయని ప్రభుత్వం ముందే ఓ అంచనాకు వచ్చింది. ఆ సమస్యల పరిష్కారానికి ప్రతి డివిజన్కు ఒక సర్వే సెటిల్మెంట్ అధికారి నియామకం ఉండనుంది. రైతు దస్త్రాల్లో నమోదైన విస్తీర్ణం కన్నా రైతు ఆధీనంలో ఎక్కువ ఉన్నట్లు గుర్తిస్తే దాన్ని వెనక్కి తీసుకుంటారు. అవసరమైతే దానికి పరిహారం చెల్లించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ దస్త్రాల్లో నమోదైన విస్తీర్ణం కన్నా తక్కువ ఉన్నట్లు తేలితే ఆ గ్రామంలో సర్వే పూర్తయిన తర్వాత మిగులు భూమిని గుర్తిస్తే ఇలాంటి రైతులకు సర్దుబాటు చేస్తారు. జాతీయ భూదస్త్రాల ఆధునికీకరణ కార్యక్రమం కింద 2005లో నిజామాబాద్ జిల్లాలో భూభారతి కార్యక్రమం చేపట్టారు. ఏరియల్ ఫోటోగ్రఫీ సర్వే విధానాన్ని ఇక్కడ అమలు చేశారు. 914 రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేపట్టి దస్త్రాలను సిద్ధం చేయగా 11,000 అభ్యంతరాలు నమోదయ్యాయి. తమ భూమి తక్కువ వచ్చిందని, తప్పులు ఉన్నాయని, పక్కవారికి తమ భూమి వెళ్లిందని ఇలా పలువురు రైతులు అభ్యంతరాలు లేవనెత్తారు. ఫలితంగా తిరిగి వారందరికీ నోటీసులు జారీ చేయగా 3,000 మంది సర్వేకు అంగీకరించారు. ఈ ప్రక్రియలో ఎదురైన అనుభవాలను రెవెన్యూ శాఖ అధికారులు పరిగణలోకి తీసుకుని సమగ్ర సర్వేకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం.